హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ పందిళ్ళు చూస్తున్నారండి. రోడ్డు మీద పందిళ్ళు వేసి ఉన్నాయి. ఎందుకు వేశారన్న డౌట్ వస్తుందిగా మీకు. నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, తెనాలి వాళ్ళు ఇంకా తెనాలి చుట్టుప్రక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అర్థమైపోతుంది. మిగతా వాళ్ళకేమో తెలియదండి ఎందుకు వేశారనేది. ఇది తెనాలి అండి మార్కెట్ రోడ్డు, గాంధీ చౌక్ దగ్గర నుంచి మార్కెట్ రోడ్డు వరకు. మధ్యలో గోల్డ్ షాప్స్ బజార్లు ఉన్నాయండి. వాళ్ళందరూ కూడా ఈ ఎండాకాలం స్పెషల్గా తెనాల్లో ఇలా వేసుకుంటారు. ఏప్రిల్ నెల నుంచి మే జూన్ వరకు కూడా, దాదాపుగా వర్షాలు పడే ముందు వరకు కూడా ఉంటాయండి. ఎక్స్పెషల్లీ శ్రీరామనవమి ముందు వరకు ఖచ్చితంగా వేసేసి ఉంటాయి. శ్రీరామనవమి రోజు వరకు అయిపోతాయండి వేయటం. ఎంత బాగుంటుందో ఈ టైంలో షాపింగ్కి వెళ్ళండి, తెనాలి చాలా బాగుంటుందండి. చల్ల చల్లగా తిరగచ్చు పందిళ్ళ కింద. పందిరి కింద తిరుగుతుంటే అదొక స్పెషల్గా ఉంటుందండి. ఎందుకు ఎండలు చూస్తున్నారు కదండి, మామూలుగా లేవు కదా. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇట్లా పందిళ్ళు వేసుకుంటారండి. తెనాలి స్పెషాలిటీ ఇది. ఇక్కడ బాగున్నాయి కదండి, మీకు పందిళ్ళు నచ్చాయా? టాటాకు పందిళ్ళు ముఖ్యంగా శుభకార్యాలకు వేస్తారు కదండి, శుభం జరుగుతుందన్నమాట. శ్రీరామనవమికి ఖచ్చితంగా ఇట్లా తెనాలిలో పందిళ్ళు వేసుకుంటారు. ఇదన్నమాట ఎండాకాలం స్పెషాలిటీ, తెనాలి తాటాకు పందిళ్ళు. బాగున్నాయి కదండి ఈ టాటాకు పందిళ్ళు. మీకు నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ పందిళ్ళు నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నానండి. ఒక ఫోటో తీసుకోలేదు, వీడియో తీసుకోలేదు. మీ అందరూ కూడా చూస్తారా అన్న ఉద్దేశంతో పెడుతున్నానండి. హ్యాపీగా పందిరి కింద నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తూ వీడియో తీసుకున్నాను. భలే బాగుందండి. ఉగాది ముందు రోజు వెళ్ళానండి తెనాలి, తర్వాత మళ్ళీ ఏప్రిల్ ఎండింగ్కి వెళ్ళాను. ఈ పందిళ్ళు కనిపించాయి. నేను గాంధీ చౌక్ నుంచి అయితే తీయలేదండి, మధ్యలో షాప్ దగ్గరకు వచ్చాను. ఆ షాప్ దగ్గర నుంచి మొత్తం కవర్ చేసుకుంటూ తీశాను. మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, తెనాలిలో ఈ పందిళ్ళ కింద తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ప్లీజ్. మీరు కామెంట్ చేశారనుకోండి, తెనాలి సైడ్ వాళ్ళు తెనాలి వాళ్ళని అర్థమవుతుంది. అందుకోసం కామెంట్ చేయమంటున్నాను. ప్లీజ్ కామెంట్ హూ ఆర్ రిలేటెడ్ టు తెనాలి, అండ్ ఆల్సో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.